నమస్తే, వెల్కమ్ టు వివన్ టీవీ న్యూస్. నేను మీ శ్రవంతి. ఇక వివరాలు చూస్తే, శబరిమల అయ్యప్ప సన్నిధానంలోనికి 50 సంవత్సరాల వయసులోపు ఉన్న 2 మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్ లో అయ్యప్ప భక్తులు మరియు పలు హిందూ సంఘాల నాయకులు కేరళ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వందలాది ఏళ్లుగా కొనసాగుతున్న సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకంగా శబరి అయ్యప్ప సన్నిధానంలోనికి పోలీసు వలయంలో మహిళలను ఆలయంలోనికి తీసుకుని వెళ్లారని, కేవలం హిందూ ధర్మాన్ని సంస్కృతిని దెబ్బతీసే విధంగా కమ్యూనిస్టులు వ్యవహరిస్తున్నారని అన్నారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికైనా 41 రోజుల పాటు కఠిన దీక్ష చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిమావంత్ వల్లభనేని, హరిబాబు, విశ్వేశ్వరరావు, కట్టా నరసింహరావు, వినోద్ గౌడ్, శేఖర్ రెడ్డి, మహేష్, బుట్టో రాంబాబు, సురేందర్ రెడ్డి, దాసరి రాహుల్, ప్రదీప్ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ వారు షీ టీంలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గౌస్ బాబు మాట్లాడుతూ, సమాజంలో స్త్రీలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, మహిళలకు ఎలాంటి ఆపద వచ్చినా షీ టీం సపోర్ట్ తీసుకోవాలన్నారు. సమాజంలో యువతి యువకులు క్రమశిక్షణతో మెలిగి పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ తహసీల్ ఉద్దీన్, కళాశాల కరస్పాండెంట్ అజిత్ రావు, ప్రిన్సిపల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. Love gurinchi I am not going to tell about the love and all these distractions. This time I am going to tell about the principles of life. Life lo manam ela ee rakamga unte manam cheyochu, manam success kavochu, super success kavochu, or ordinary man ga undi kuda samajaniki ee vidhanga manam paniki raavochu, appude manishi yokka lakshyam nerverchinattu. Manam ujyogam chestam, mana pillalni saaktam, anni chestam, అది లక్ష్యం నెరవేరడం కాదు. నేనున్నాను, నా పక్కన వాడున్నాడు, నా సమాజం ఉంది. ఈ సమాజాన్ని నేను చూసుకుంటూ నడవాలి, సహాయం చేసుకుంటూ నడవాలి. అవసరమైతే నేను ఏదైనా దాని వల్ల నాకు ఉంటే కాంట్రిబ్యూషన్ చేసి నేను ఈ సొసైటీని మెరుగుపరచాలి, డెవలప్. నేను రివీల్ చేస్తలేదంటే డోంట్ రివీల్ ఇట్. ఆ ఒక ప్రముఖ హీరో యొక్క కూతురు కూడా ఇదే విధంగా స్పందించి రియల్ టైమ్ లో కూడా లవ్ చేస్తే ఇంతే ఉంటుందనే ఆలోచనతో పాపం అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయింది. లాస్ట్గా హీరో ఏం చేశాడు, పట్టుకొని వచ్చి బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ వేరే పెళ్లి చేసి మంచిగా చదివించి చేశాడు అమ్మాయి. రియల్ లైఫ్కి రియల్ లైఫ్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మహేష్ బాబుని తీసుకోండి, ఒక ఆదర్శంగా తీసుకోండి, మంచిదే. భారతాన్ని నేను ఇటు సైడ్ని తీసిపడేది. ఇట్స్ ఎ వెరీ ఈజియెస్ట్ థింగ్ మీకు, ఎస్పెషల్లీ మీద ఒక తెల్ల కాగితం, మనసు అనేది మీద ఒక తెల్ల కాగితం. ఇప్పుడు మీరు ఏది రాస్తే అదే ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. పెన్ మీదే, పేపరు మీదే, పెన్ మీదే, పేపర్ మీదే. ఎవరు రాయరు, మనకు మనమే రాసుకోవాలి. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు, డోంట్ గో నెగిటివ్. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం ధర్మారావుపేట గ్రామ పంచాయతీలో జనాభా ప్రతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఆ ఊరి ప్రజలు తరలివచ్చి సబ్ కలెక్టర్కి మెమోరాండం ఇచ్చారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఊర్లో తప్పగా ఓటరు నమోదు చేసుకుని రిజర్వేషన్ కోసం చేరానని, దానిని రెవెన్యూ డిపార్ట్మెంట్ తండలుగా వేరుపరిచినా కూడా తొలగించకుండా పాత ఇంటి నంబర్లపై బై నంబర్లు వేసుకుని ఇక్కడే ఉంటున్నట్లుగా నమ్మించడం జరిగిందన్నారు. దీనిపై కాశీపేట తహసీల్దార్ జిల్లా కలెక్టర్ను కలవడం జరిగిందని, దానికి సానుకూలంగా స్పందించి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సంప్రదించమని తెలపడంతో ఈరోజు బెల్లంపల్లి ఆర్డీఓ రాహుల్ రాజ్కు వినతి పత్రం ఇచ్చామన్నారు. దానికి వారు సానుకూలంగా స్పందించి వీలును బట్టి మార్పులకు అవకాశం ఉంటే మారుస్తామని తెలిపారని అన్నారు. ఓకే సార్, ముందు నరేష్ పన్న గ్రామం నుంచి ఎస్టీలను వెంటనే అమరాపడ గ్రామం నుంచి ఎస్టీలను వెంటనే అదే ఎత్తున సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ పంచాయతీలు వేరు చేసింది. గ్రామ పంచాయతీలు వేరైనా కూడా మా పక్కపంటి ఉన్న లంబడిదండ గ్రామ పంచాయతీలు కొంతమంది వ్యక్తులు తమ సమకూర్తంతో కుట్ర రాజకీయాల కోసం మా గ్రామంలో ఎస్టీలు లేరు అది తెలుసుకొని కొంతమంది పిల్లలకు దొంగతనంగా వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ కానీ చేంజ్ చేసుకొని ఎస్టీ వాళ్ళు చొరబడ్డారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు నుంచి మా గ్రామంలో ఎటువంటి ఎస్టీలు లేరు. దీన్ని అర్థం చేసుకొని గ్రామ ప్రజలందరం కలిసి మేము ఈరోజున సబ్ కలెక్టర్ కలవడం జరిగింది. వాళ్ళకి మా విన్నపం చెప్పడం జరిగింది. వారు కూడా సాధ్యమైన త్వరగా మీకు సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. విన్నపి చేస్తున్నది ఏంటంటే ధర్మారావుపేట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లంబడిదండ నాయకుడిని ప్రత్యేకమైన గ్రామ పంచాయతీలుగా సపరేట్ చేసినారు. కానీ కొంతమంది ఎస్టీ స్వార్థపూరిత రాజకీయ నాయకులు మా ధర్మరాపు గ్రామంలో ఉన్నటువంటి బీసీ గృహాలలో ఎస్సీ గృహాలలో బై నెంబర్లు వేసుకొని వారి ఇక్కడనే కాపురం ఉంటున్నామని ఓటరు ఐడి లిస్ట్ తయారు చేసుకొని సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము గతంలోనే మండల క్రితంలోనే కాశీపేట మండల ఎంఆర్ఓ ఆఫీసర్ గారికి ఈ పేర్లు తీసేయండి, మా గ్రామంలో మా గ్రామ పంచాయతీలో ముఖ్యంగా ప్రత్యేకించబడినటువంటి లంబడితాండ నాయకుడిని ప్రత్యేక సర్పంచ్లుగా చేసినారు. అయినా వీరు మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపూరిత శక్తులు అయినటువంటి ఈ లంబడి వారు మా గ్రామంలో చొరబడి బై నెంబర్లు వేసుకొని ఓటర్ లిస్టులో ఉన్నారు. కాబట్టి వీరిని తొలగించాలని మేము విజ్ఞప్తి చేశాము. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఎంఆర్ఓ గారు ప్రవర్తించినారు. ఈ విషయమై మొన్న 31 నాడు మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఏం చేసినారంటే వీళ్ళని సాధ్యమే తొలగిస్తాం, కాబట్టి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారిని కలవండి అని అన్నారు. ఇదే విషయమై ఈరోజు సావిత్రి బాయిపులే 189వ జయంతి సందర్భంగా సూళూరుపేట చిరంజీవి సేవా సంఘం వారు మన్నూరు పోలూరు ప్రజా పరిషత్ పాఠశాలలో సావిత్రి బాయిపులే చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. సావిత్రి బాయిపులే మహిళలకు చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు. స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు. స్కూలు స్థాపించడము జరిగింది. ఆ స్థాపనలో
సూలూరుపేట మనార్పులూరు నందు సావిత్రిబాయి పూలే జయంతి 189వ జయంతి చిరంజీవి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ పిల్లలకు బుక్స్, పెన్సిళ్ళు, కేకు కట్ చేసి పిల్లలకు పంచాం. అలాగే ఉపాధ్యాయులైనటువంటి ఇక్కడ ఉపాధ్యాయులకు సన్మానం చేశాం. చిరంజీవి సేవా సంఘంలో నాతో పాటు ఈ సేవా కార్యక్రమం సహకరించిన నా మిత్రులకు, మెగా అభిమానులకు, నా సేవరాశులకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరియు అలాగే ప్రజలందరికీ, మీడియా మిత్రులకు మరెన్నో సూలూరుపేటలో జరుపుకుంటామని, ముందు ముందు మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని చిరంజీవి సేవా మాకు స్ఫూర్తి అయినటువంటి చిరంజీవి గారి స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తామని, మరిన్ని సేవా కార్యక్రమాలు సూలూరుపేటలో చేస్తామని సభాముఖానికి తెలియజేస్తున్నాను. జై చిరంజీవి. నేరెడ్మెట్ కృష్ణానగర్ కాలనీలో నివసించే శివప్రసాద్ ఇంటికి తాళం పెట్టి స్వగ్రామం కడపకు వెళ్లగా దీనిని గమనించిన ఇంటి ఎదురుగా నివసించే జనార్దన్ గౌడ్ దొంగతనానికి ప్లాన్ చేశాడు. అతనికి పరిచయస్తుడైన నాగర్ కర్నూలుకు చెందిన గోపాల్, గుండం నారాయణ అనే వ్యక్తులతో కలిసి పక్క ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. వీరిలో గోపాల్ అనే వ్యక్తి పాత నేరస్తుడు. ఇతనిపై మర్డర్ కేసుతో పాటు నగరంలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. గత నెల 20 నేరెడ్మెట్లో దొంగతనానికి పాల్పడ్డారు. కేసును దర్యాప్తు చేసిన నేరెడ్మెట్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద ఒక స్కూటీ, వజ్రపు ఉంగరం, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 600,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లే వాళ్లు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని, తద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండే పెట్రోలింగ్ నిర్వహిస్తామని మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపారు. సార్ ఒక్క నిమిషం, అంటే మిగతా ఉన్నాయి కానీ వాల్యుబుల్స్ మాత్రం ఇక్కడ పెట్టాం. క్యాష్ ఇంకోటి అది కూడా పెట్టాం. ప్రసాద్ గారని మన ఇక్కడ నేరెడ్మెట్లో ఉంటారు. ఆయన కడప వెళ్ళారు వాళ్ళ సొంత ఊరికి. వెళ్తూ వెళ్తూ ఇల్లు ఆపేస్తున్నారు. మళ్ళీ 20 వచ్చారు. వచ్చేటప్పటికి ఇంట్లో దొంగతనం జరిగింది. మన వాష్ హౌస్ బ్రేకింగ్ అంటారుగా జరిగింది. బంగారం పోయింది, ఒక వజ్రపు ఉంగరం పోయింది, 200,000 క్యాష్ పోయింది. కంప్లైంట్ ఇచ్చారు కేసు రిజిస్టర్ సిఐ గారు. వెంటనే ఏసీపీ గారు, రంగారెడ్డి గారు, తర్వాత మా క్రైమ్ సిఐ గారు, వీళ్ళందరూ చాలా కష్టపడితే దాంట్లో ఏమైందంటే, మనం అనుకుంటున్నాం కదా మన ఇంటి పక్క వాడు బాగుండాలని చెప్పేసి, దీని ఇంటి ముందు వాడు బాగోలేడు. ఈయన కడప వెళ్ళాడు. ఈయన చూసుకున్న తర్వాత మన పక్క ఇంటి వాళ్ళకు ఫోన్ చేసుకున్నాడు. ఫోన్ చేసి, రారా బాబు మన ఇంటి పక్క వాళ్ళు లేరు, మనం ఏదైనా కార్యక్రమం చేద్దామని. ఈ ఫోన్ చేసిన ఆయన పేరు జనార్దన్ గౌడ్, కాటమోని వరదల వరిదాల జనార్దన్ గౌడ్. ఆయన్ని ముద్దు పేరు వెగాన్ అంటారు. వేగాన్, వేగాన్ అంటారు ఆయన. అయితే ఆయన ఏం చేశారు, ఇంట్లో ఈ పక్క డ్రైవర్ లేకుండా ఉండడంతో, అక్కడ మన జట్పురులు గ్రామం ఉంది సొంత ఊరు వాళ్ళది, నాగర్ కర్నూలు జిల్లాలో పెంటవెల్లి మండలంలో,
అక్కడ ఉన్న నల్లబోతుల గోపాల్ అని ఒక ఆయన ఉంటాడు, అతని ఘని అని కూడా అంటారు. ఆయనకి ఫోన్ చేసి రా మనం ఇక్కడ మంచి పందిరిగిందని చెప్పాడు ఆయన. ఆ మహానుభావుడు ఎవరు ఎవరైతే ఆ గోపాల్ ఉన్నారో ఆయనకి 2009 నుంచి అన్ని కేసులు ఉన్నాయి. ఏం కేసులు కావాలి చెప్పండి, ఆ కేసులు ఉన్నాయి. పగలు దొంగతనం ఉంది, రాత్రి దొంగతనం ఉంది, తర్వాత ఒక రాబరీ ఉంది, ఒక హాస్టల్లో జరబడి చేసిన రాబరీ ఉంది, ఇవన్నీ కాకుండా ఒక మర్డర్ కేసు కూడా ఉంది. అందుకే ఈయన ఆయన పిలుచుకున్నాడు జాగ్రత్తగా. ఏదైతే ఇప్పుడు చెప్పిన మర్డర్ ఉందో అది వాళ్ళ సొంత ఊళ్ళో జరిగింది, జట్పురోల్ గ్రామంలో. ఆ తర్వాత కూకట్పల్లి స్టేషన్ లిమిట్స్లో 2012లోనే ఒక ఏమంటారు నా హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఉంది. తర్వాత చౌటప్పల్ పిఎస్లో కూడా ఒక హౌస్ బ్రేకింగ్ బై డే ఉంది. ఇంకాకుండా రాబరీ ఉంది మలకపేటలో, ఒక హాస్టల్లో జరబడి ఒక లేడీ అని ఆవిడని ఇబ్బంది పెట్టి రాబరీ చేశారు, అది కూడా ఉంది. సరే, ఆయన వచ్చిన తర్వాత ఆయన వస్తూ ఇంకో ఆయన తీసుకొచ్చాడు, నేను పక్కన ఇంకో ఆయన కావాలి కాబట్టి. ఆ మూడో అతని పేరు గుండం నారాయణ, నరేష్ అంటారు అతన్ని, ఆయన కూడా వాళ్ళ ఊరు వాడి. సరే, వీడు వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి ఆ ఇల్లు గ్రిల్ తీయడం అంటారు కదా, కిటికీ గ్రిల్ తీసేసి సామాన్లన్నీ పడుకుపోయారు. మా వాళ్ళు కష్టపడ్డారు, సిసి కెమెరాలు సహకరించాయి, తర్వాత రకరకాల మన టెక్నాలజీ గైడెన్స్ వాడారు. వాడి మన ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు నరేందర్, అతను ఈ ఇన్స్పెక్టర్ గారు మన క్రైమ్ టీము ఎస్సీపీ గారు పర్సనల్ కూర్చున్నారు ఆయన మీద. కూర్చుంటే వీళ్ళు ముగ్గురు గురించి బాగా వెతుకుతున్నారు. ఈరోజు మళ్ళీ ఆయన ఇన్ఫర్మేషన్ వచ్చింది, వస్తుంటే మార్నింగ్ 7 గంటలకి కాపలా కాశారు వీళ్ళు మన సఫల్గూడ ట్యాంక్ దగ్గర, మన గణేష్ ట్యాంక్ దగ్గర. అక్కడ ఈ A2 A3 అనమాట, ఎవరంటే ఇందాక చెప్పిన మహానుభావుడును ఆయన అచ్చుడు ఇద్దరు కూడా, ఏదైతే మోటార్ సైకిల్ వీళ్ళు పట్టుకుపోయారో, ఏదైతే ఆ కైంటి కొండ వాళ్ళు పట్టుకుపోయారో, దాని మీద మళ్ళీ వస్తున్నారు వీళ్ళు. అయితే వాళ్ళ దగ్గర చెరో ఒక 60,000 రూపాయలు, 40,000 దొరికాయి డబ్బులు. మిగతా డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఆ 40,000 రూపాయలు ఇది కూడా మనం సీజ్ చేసాం, ఇది మోటార్ సైకిల్ కూడా, హోండా యాక్టివా కూడా. అక్కడి నుంచి వీళ్ళిద్దరు మన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఎవరైతే అసలైన మంచి మన సహజ అయిన ఎవరున్నాడు అక్కడ కూడా, ఆయన దగ్గర నుంచి మిగిలిన బంగారము, తర్వాత వెండి కాదు ఏమంటారు మన వజ్ర బొంగరం, మిగిలిన 64,000 రూపాయలు ఇవన్నీ కూడా అక్కడ సీజ్ చేశారు. సరే, బంగారం ఎలా ఉన్నా ఇవన్నీ ఎలా ఉన్నా కూడా మన పక్క వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏమిటి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడమే మనం ఈ మధ్య ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా కట్టడి ముట్టడి అప్పుడు చెప్తుంటాను నేను, మనం బాగున్నాం మన పక్క వాళ్ళు బాగున్నారు అనుకోవాలని. ఇక్కడ కట్టడి ముట్టడి జరగలేదు, ఇది చేస్తాం మేము. చేస్తుంటే కనుక ఈ మహానుభావుడికి చరిత్ర ఉంది తెలిసింటే కనుక ఇది ఆగేది. ఏది పక్కవాడు జాగ్రత్త ఉండేవాడు, తాళం వేసేటప్పుడు వెళ్ళేప్పుడు చూసి వెళ్ళేవాడు. కాబట్టి భద్రతని మరొక మారు మనం చెప్పుకోవాలి అనే పరిస్థితిలో చేస్తున్న కట్టడి ముట్టడి యొక్క ఉపయోగం మీకు అర్థమవుతుంది. అది ఇక్కడ మనం చేస్తుంటే కనుక పక్కవాడు మనకి తెలిసేవాడు మనకి. సో ఎవరైనా నా విన్నపం ఏమిటంటే, సంక్రాంతి వస్తుంది, అందరూ ఊళ్ళకి వెళ్తారు, గ్రామాలకు వెళ్తారు, వెళ్ళే ముందు ఒక్కసారి స్టేషన్లో చెప్పి వెళ్ళండి మా ఇంట్లో మేము వెళ్తున్నాం తాళం వేస్తున్నాం అని చెప్పేసి. అలాగే వీలున్నటువంటి విలువైన ఆభరణాలు పెట్టకుండా వెళ్ళండి, ఏదంటే పోలీసు సహకరించడం అని చెప్పేసి. దీంట్లో ఏసీపీ గారిని, తర్వాత ఎస్ఏ గారిని, ముఖ్యంగా మన అతని నరేందర్ని, వాళ్ళ రాజేందర్ కానిస్టేబుల్ అయిన అందరినీ కూడా పేరు పడిన కూడా అభినందిస్తున్నాను. దీని అంతటినీ కూడా కారణం ఏమిటి, కబ్జాలకు కాదేది అన్నాహం అన్నట్లుగా కబ్జా రాయిలు యథేచ్ఛగా రాజ్యం ఎలుతున్నారు. ఖాళీ స్థలం కనబడితే చాలు చదును చేస్తున్నారు, బహిరంగంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అయినా అధికారుల్లో చలనం కనబడటం లేదంటే దీని వెనుక ఎంత పెద్ద ఒత్తిడి ఉంటే ఇట్టే అర్థమవుతుంది. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నా కబ్జా రాయిలకు పండగే, ఎవరు అడ్డుచెప్పరన్న ధీమా. అందుకే సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదురుగా ఉన్న భూములను యథేచ్ఛగా గుట్టలుగా ఉన్న ప్రాంతాన్ని మైదానంగా మార్చిన ఘనత కబ్జా రాయిలదే. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ భూముల కబ్జాపై V1 TV స్పెషల్ స్టోరీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ భూములను పట్టణ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా కూడా పాగా వేస్తూ అమ్ముకొని కోట్లు దండుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు మాత్రం ఇవేవి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని సైతం వదలడం లేదంటే స్థిరాస్తి వ్యాపారం ఏ విధంగా విస్తరిస్తుందో తెలుస్తుంది. భూములను ఆక్రమించడం అడ్డొస్తే నయానో భయానో లొంగదీసుకోవడం, వినకుంటే బెదిరింపులకు పాల్పడడం, ఇవన్నీ మామూలుగా జరుగుతున్న తంతు.
నీవోడే ఇంటి వాళ్ళు లేదా తెలియాలి గానికి ఏమి శంకర్కి ఏమి అదే తెలుసా కమిషన్ సార్ చెప్పాను, కమిషన్ సార్ చెప్పాను, మేము వచ్చినాం. నేను రాజశారి ఇద్దరం వచ్చినాం, రాజ్కుమార్ సార్ ప్లస్ సార్ మీ పేరే జయరాజ్. జయరాజ్ ఉందా, ఇంకో సార్ వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఇక మాకు తెలియదు కానీ వాళ్ళు కూడా వచ్చారు. మా సార్ ఏమో బంద్ పెట్టమన్నాడు, బంద్ పెడుతున్నాం. ఇక ఒక మాట ఏనుగురు సార్, నాకు తెలియదు, మా సార్ దగ్గరికి వచ్చి అడుగురు, లేకపోతే సార్తో ఒక మాట చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా విజ్ఞాన కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని అప్పనంగా కబ్జా చేసుకుని కోట్లు సంపాదించుకోవచ్చని కన్నేసి రాత్రికి రాత్రే చదును చేస్తున్నారు. డివిజన్ కేంద్రం పైగా ఒక ఉన్నత అధికారి ఉన్న ప్రాంతంలో ఈ కబ్జాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటే ఇక ఈ భూములను ఆ దేవుడే కాపాడాలి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం గిరిజల్లు వెళ్లే రోడ్డుకు ప్రక్కన 50 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 2017లో కృషి విజ్ఞాన కేంద్రానికి మంజూరు చేయించి కార్యకలాపాలు కూడా ప్రారంభించారు. కానీ ఈ కేంద్రానికి ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడం చేత పనులు జరగలేదు. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు, 50 ఎకరాలకు హద్దులు కూడా నిర్ణయించారు. ఇక ఇక్కడే మొదలైంది అసలు కథ. గతంలో ఈ భూములను కన్నెత్తైనా చూడని కబ్జాదారులు కృషి విజ్ఞాన కేంద్రానికి కేటాయించారని తెలియగానే ఈ భూములపై కన్ను పడింది. అర్ధబలం అంగబలం ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అండదండాలతో రాత్రికి రాత్రే కేవీకే గేటు తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లి ట్రాక్టర్ల ద్వారా చుట్టూరా కందకాలు త్రొవ్వి హద్దులు పెట్టుకోవడం ఆక్రమణదారులకు చెల్లింది. ఇంత సాహసం కబ్జాదారులు చేస్తారంటే చోటో మోటో నాయకులు వ్యక్తుల వల్ల అక్రమాన జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. బౌండరీ నుంచి వెళ్ళి ఈ పిల్లర్ సార్, ఈ పిల్లర్ నుంచి వెళ్ళి చుట్టూ వెళ్ళిపోయి అదే ఫెన్సింగ్ వెళ్ళిపోతుంది సార్, అదంతా అక్కడ రాకెళ్ళిపోతుంది సార్. రోడ్ పని చేయాల్సింది చేసిన తప్పు ఏంటంటే, ఈ పని జరిగేటప్పుడు ఏదైతే ఉందో వీడియో గురించి ప్రోగ్రామ్ చేస్తారా? ఈ మైక్ జరిగింది సార్, మా తాళాలు కూడా పదలగొట్టినారు సార్. సత్యనారాయణ గారు, నాకు ఈ పని చేసిన బండి కావాలి. నేను ఇది చెయ్యలే, వినండి సార్, ఒక్కటి ఇక్కడికి వచ్చి చూసే వరకు మీరు చేశారా లేదా? ఇది నేను చేయలేదు. మీకు సంబంధం లేదా? ఇది సంబంధం లేదు, ఇది నాకు సంబంధం. రైట్ సైడ్ ఉండే ఉన్నదాన్ని కాకుండా ఇష్టం వచ్చినట్టు దాదాగిరి చేసుకుంటా. దాదాగిరి చేయలేదు Thank you.
ఒకరిని కాదు ఒకరిని ఒకరిని ఇచ్చిట్టు ఒకరిని ఇచ్చేది మాట్లాడుకొని నా కోసం మాట్లాడుకొని తెచ్చి నీవోడే ఇంటి వాళ్ళు ఆనకి ఏమి శంకర్కి ఏమి అదే తెలుస్తాయి కనీసం సార్ చెప్పాను కనీసం సార్ చెప్పాను నేను వచ్చినాం నేను రాజశారిద్ర రాజ్కుమార్ సార్ ప్రెస్ సార్ మీ పేరే జయరాజ్ జయరాజ్ ఉందా ఇంకో సార్ వచ్చారు ఇద్దరు వచ్చారు ఇక అది మాకు తెలియదు కానీ వాళ్ళు కూడా వచ్చారు మా సార్ ఏమో బంధు పెట్టమన్నాడు బంధు పెడుతున్నాం ఎట్టకేలకు అధికార ప్రభుత్వ భూములు అక్రమణాలకు గురవుతున్నాయని ప్రభుత్వ అధికారులకు సంస్థ అధికారులు ఫిర్యాదు చేయగా యంత్రాంగంలో కదలి వచ్చి రెవెన్యూ అధికారులు స్థలంలో చదును చేస్తున్న పనులను ఆపివేయించారు. దీనిపై అధికారులను వివరణ కోరగా ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని, సదరు సంస్థ భూములను చదును చేసిన వ్యక్తికి సంబంధించిన పత్రాలు చూపించాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎల్లపల్లి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రకు అప్పచెప్పిన గవర్నమెంట్ ల్యాండ్లో ఫిజికల్ ఎన్ఫోర్స్మెంట్ అవుతుందని నోటీస్ వచ్చిన వెంటనే మేము పోలీస్ అంతా కూడా ఈరోజు ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. ఏవీకే స్టాఫ్ కూడా అక్కడ అధికారులను పిలుచుకొని వెరిఫై చేస్తే అక్కడ కొంత భూమి కేవీకి అప్పచెప్పిన భూమిలో ఎంక్రోచ్ అయినట్టుగా చదువు చేసి ప్రయత్నం చేసినట్టుగా మా నోటీస్కి వచ్చింది. వచ్చినట్టుగా మేము మా సర్వేని పంపించారు, డిక్టేషన్ సర్వేని పంపిస్తున్నాం. ఎల్లుండి మళ్ళీ ఒకసారి సర్వే చేసి ఆ హద్దురాలను నిర్ణయించి వాళ్ళకు కోఆర్డినేట్స్ సహా అప్పగిస్తామని చెప్పి, తర్వాత వాళ్ళు ఈసారి మంచి ప్రొటెక్షన్ చేసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరైతే ఎంక్రోచ్ చేస్తున్నారని ఉన్నారో వాళ్ళకు ఈ పత్రికమ్మ హెచ్చరించేది ఏంటంటే, దయచేసి వాళ్ళకి ఎలాంటి పత్రాలు లేకుండా మేము ఎప్లికేషన్ నడుస్తుందని అలాంటి ఉద్దేశాలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూమిని ఆక్రమించడం నేనం. దానిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది, వాటిని పే చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరూ హెచ్చరించే ఏంటంటే అనవసరంగా ఎలాంటి వాళ్ళకు రైట్స్ లేని పత్రాలు లేని ఎవరు కూడా ఫేక్ పత్రాలు కూడా వాడుకొని కూడా ఉండదని చెప్పి కోరు ఎవరు కూడా గవర్నమెంట్ అంటే ఇంటి వచ్చే అని చెప్పి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.